మనం ఇన్ని పనులు చేస్తున్నాం కానీ చెప్పుకుంటలేం. చేయనోడేమో చెప్తున్నాడు, ఏం చేయనోడేమో ఎగిరెగిరి పడుతున్నాడు. మరి ఇన్ని పనులు చేస్తున్నాం మనం చెప్పుకోవాలి, చెప్పుకోవాలి, చెప్పి ప్రజల మనసు మళ్ళొక్కసారి గెలుచుకోవాలి. కాబట్టి శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా సొల్లు పురాణాలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో వాటిని కూడా తిప్పికొట్టేందుకు మన తమ్ముళ్ళు ఇక్కడున్నోళ్ళు మన చెల్లెళ్ళు మీరు కూడా సిద్ధం పడాలి. సోషల్ మీడియాలో కూడా విజృంభించాలి. అవతలోడు ఒక్క మాట అంటే 100 గొంతులతో గర్జించాలి, తప్పకుండా తిరగబడాలి. గంప గోవర్ధన్ గారినో ప్రశాంత్ రెడ్డి గారినో మీ ఎంపీనో కేసీఆర్ గారినో అంటే ఆయన అన్నాడు కదా నాకేంద నువ్వుకోవద్దు. ఎవరినన్నా టీఆర్ఎస్ కుటుంబం 60 లక్షల కుటుంబ స్థాయితో సమాధానం చెప్పే సత్తా మన పార్టీకున్నది, ఆ ఉద్యమ లక్షణం మనకున్నది.